రేణుక ఎల్లమ్మ జానపదుల ఇష్టదేవతగా ప్రతి గ్రామంలో వివిధ పేర్లతో పూజలందుకుంటుంది ఈ తల్లి. వైష్ణవంలో పరశురాముని తల్లిగా, శాక్తేయంలో పరాశక్తి సమరూపమైన చిన్నమస్తగా, శైవంలో పార్వతీ స్వరూపంగా పూజలందుకుంటుంది ఈ అమ్మ. అందుకే జానపదులు ఎల్లమ్మగా ఆరాధిస్తారు. జమదగ్ని పత్ని రేణుకనే జానపదుల కులదేవతగా చెబుతుంటారు. అయితే రేణుకెల్లమ్మ తల్లి ఎలా పుట్టారు, ఆమె చరిత్ర ఏంటి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. గ్రామగ్రామాన రేణుకా ఎల్లమ్మ దేవాలయాలు ఉంటాయి. అలాగే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాలు వెలిసిన ప్రతిచోట ఒక్కో చరిత్ర ఉంటుందని చెబుతుంటారు చరిత్రకారులు. పురాణాల ప్రకారం ఎల్లమ్మ అమ్మవారు పుట్టలో జన్మించినట్టు చెబుతారు. పుట్టలో పుట్టిన ఎల్లమ్మ తల్లి గిరిమహారాజుకు దొరికిందని, అతను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసి జమదగ్ని మహారుషికి ఇచ్చి పెళ్లి చేశారని, అయితే తన భర్త చేతిలో అమ్మవారు మరణించిన తర్వాత ఆమె మహిమలతో తిరిగి బతికారని అనంతపురం నగరంలోని పాతూరులో గల శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయంలో ఈ కథను చెబుతారు. తెలంగాణలోని కందికట్కూర్ అనే గ్రామంలో అయితే అమ్మవారు 5 ఏళ్ల చిన్నారి రూపంలో దర్శనమిస్తారు. కందికట్కూర్ గ్రామంలో ఉన్న రేణుకాయల్లమ్మ తల్లి గురించి 2 కథలు ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటి కథ విషయానికి వస్తే, కందికట్కూర్ గ్రామానికి ఆ పేరు రావటానికి గల కారణం ఒక 5 ఏళ్ల అమ్మాయి. కంది అనే ఇంటి పేరున్న 5 ఏళ్ల అమ్మాయి ఇంటి పేరు మీదుగా ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఓ కుటుంబం ఇప్పుడున్న కందికట్కూర్ గ్రామానికి వచ్చి ఉండటం మొదలుపెట్టారు. వారి కుటుంబంలో 5 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఓ రోజు కట్టెల కోసం అని 5 ఏళ్ల చిన్నారితో పాటు మరికొంతమందిని ఆ కుటుంబం పంపించింది. ఇప్పుడు గ్రామంలో ఉంటున్న ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద అప్పుడు పెద్ద పుట్ట ఉండి చుట్టూ చెట్లతో గుబురుగా ఉండేది. ఇక కట్టెల కోసం వెళ్లిన తర్వాత ఆ 5 ఏళ్ల బాలిక పుట్ట దగ్గర మాయమైపోయింది. దీంతో మిగిలినవారు కంగారుపడి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. వారు వచ్చి చుట్టుపక్కల గాలిస్తే పుట్ట నుంచి చిటికెనవేలు చూపించి, "నేను ఇక్కడే ఉన్నా" అన్న వాయిస్ పుట్టలోనుంచి వచ్చింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు పుట్టను తవ్వటం మొదలుపెట్టారు. పుట్టను తవ్వే కొద్దీ పాప లోపలకు వెళ్లిపోవటం స్టార్టైంది. దీంతో అక్కడున్న వారంతా కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పుడు ఎల్లమ్మ తల్లి వారి కలలోకి వచ్చి, "నేను ఈ పుట్టలోనే ఉంటాను. నీ పాప నా స్వరూపమే. నేను ఇక పుట్టనుంచి రాను. నాకు ఇక్కడ గుడి కట్టించండి. నాతో పాటు మీరు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోండి" అని చెప్పిందట అమ్మవారు. ఇక మెలకువ వచ్చిన ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెనే ఎల్లమ్మ తల్లి అని పూజలు చేయటం మొదలుపెట్టారు. మొదటిగా అక్కడ పాకవేసి పూజలు స్టార్ట్ చేశారు. క్రమక్రమంగా అమ్మవారి మహిమలు తెలుసుకుని ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావటం మొదలయ్యారు. మహారాష్ట్ర నుంచి సైతం కందికట్కూర్ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోటానికి వస్తుంటారు. అలా ఇప్పుడు పాకస్థానంలో అమ్మవారికి గుడిని నిర్మించారు. ఇక కందికట్కూర్ ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం కంది వంశస్థులే సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. జూన్ జులై నెలల్లో వచ్చే బోనాల పండుగకు కంది వంశస్థులు ఎక్కడున్నా ఇక్కడకు వచ్చి నియమ నిష్ఠలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు. ఇక 2 కథ విషయానికి వస్తే, కందికట్కూర్ ప్రాంతమంతా ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది. ఓ కుటుంబం వేరే చోటకు వెళ్లే క్రమంలో ఇప్పుడున్న ఆలయ ప్రాంతం దగ్గర ఆగారు. బాగా చీకటి పడటంతో అక్కడే పడుకున్నారు. కాని అర్ధరాత్రి అయ్యేసరికి తల్లీ తండ్రి మధ్య పడుకున్న 5 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. ఆ చిన్నారి పేరు ఎల్లమ్మ కాగా పేరు పెట్టి ఆ తల్లిదండ్రులు పిలిచారు. అప్పుడు అక్కడే పుట్టనుంచి ఎల్లమ్మ వేలు కనిపించటంతో తవ్విచూశారట. ఎల్లమ్మ బయటకు రాకుండా లోపలకు వెళ్లిపోతుండటంతో ఆ భార్యాభర్తలు కళ్ళు తిరిగి పడిపోయారట. ఇక అప్పుడు ఎల్లమ్మవారు కలలోకి వచ్చి, "నేనే ఎల్లమ్మ తల్లిని. నాకు ఇక్కడ గుడిని కట్టండి. మీరు కూడా ఇక్కడే ఉండండి. ఇక్కడే ఓ గ్రామం వెలుస్తుంది" అని చెప్పిందట. అలా గుడి నిర్మాణం జరిగిందని మరో కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో చెప్పటానికి ఒక ఇన్స్టెంట్ని చెబుతుంటారు స్థానికులు. 1990లలో వచ్చిన వరదలకు మొత్తం అన్నీ మునిగిపోయినా
గుడి దగ్గరకు మాత్రం నీరు రాలేదట. పైగా అమ్మవారు ముగ్గు వేస్తే అక్కడికి వరద నీరే రాలేదట. అలాగే ఇక్కడ డ్యాం నిర్మాణంలో అమ్మవారి గుడిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, గుడి సమీపంలో తవ్వుతున్నప్పుడు మొత్తం పాములు తేళ్లు బయటకు రావటంతో పనివాళ్లంతా భయపడిపోయారు. ఇది అమ్మవారి మహిమే. తన గుడిని తీసేయాలంటే అమ్మవారు ఒప్పుకుంటారా? అందుకే ఆమె అడ్డుకుంటుంది అని నమ్మటం మొదలుపెట్టారు. సర్ప్రైజింగ్లీ ఆ తర్వాత అసలు గుడి జోలికే ఎవరూ పోలేదు. ఏ అధికారి కూడా పోలేదట. ఆషాఢమాసం రాగానే హైదరాబాదు నగరం ముఖానికి పసుపు పూసుకొని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకించిపోతుంది. అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు బల్కంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండువగా జరుగుతాయి. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢమాసంలో నెలరోజులు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ఇష్టం. ఈ రోజులలో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆషాఢమాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడిబియ్యం పోస్తారు. చీరా సారెలతో అమ్మవారిని కొలుస్తారు. నెలరోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతాయి. ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంతో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించటం ఆచారంగా వస్తోంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాదు ఏర్పడకముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు ముందు ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో పాటు ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటికోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిను బయటకు తీసేయేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని, దేవతాస్వరూపమని భావించారు. రేణుకాయల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. బల్కంపేట అమ్మవారి ప్రస్తుత ఆలయ నిర్మాణం 1919లో జరిగింది. అప్పుడు ఆ ప్రాంత సంస్థానాధీశుడిగా ఉన్న రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో అమ్మవారు స్వయంభూమూర్తిగా వెలిశారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ జలాన్ని నీళ్లల్లో కలుపుకొని స్నానం చేస్తే చర్మవ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయని భావిస్తారు. మరి ఈ బోనాల పండుగకు అమ్మవారిని దర్శించుకున్నారో లేదో మాకు కామెంట్ చేసేయండి.